నైంటీస్లో ఆయన ఒక సెలబ్రేటెడ్ హీరో ఇంత గ్యాప్ తర్వాత ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి అదొక లీడర్ రైతు రీడరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎక్కువ నూట పదిహేడు సినిమాల హీరో ఒక్కసారిగా అయిపోయి డ్రాప్ అయిపోయాడు అనుకుంటే కారణం ఏనుకుంటున్నాను మీరు అక్కడ సెటిల్ అవ్వాలా ఇక్కడ సెటిల్ అవ్వాలా ఇక్కడ సెటిల్ అవ్వాలా అట్లా వాట్ ఇస్ ద సెవెంత్ హెవెన్ మూమెంట్ ఆఫ్ వినోద్ కుమార్ అంటే ఏం చెప్తారు తెలుగు ఇండస్ట్రీ ఇస్ మై సెవెంత్ దీనికైనా ఎక్కువ హెవెన్ ఎక్కడ ఉందండి మొత్తం సౌత్ లో ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తున్నటువంటి బీజేపీకి కర్ణాటక మంచి ల్యాండ్ అయినప్పుడు ఒక లీడర్ ఎమర్జ్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ వాళ్ళ నిబంధనకి పెద్ద పెద్ద లీడర్స్ ఎంట్రీ అవ్వట్లేదు మన సినిమా వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు కర్ణాటకలో కూడా చాలా మంది మోడీ వ్యతిరేక కొంతమంది మోడీ వ్యతిరేకత ముఖ్యంగా కమల్ హాసన్ కానీ ప్రకాష్ ఆర్ కానీ చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు రజనీకాంత్ వస్తారని చెప్పేసి డ్రాప్ అయిపోయాడు రజనీకాంత్ గారికి ఏమైందంటే కానీ కమల్ హాసన్ ఫెయిల్డ్ ఈజ్ బ్రెయిన్ వాష్డ్ పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ రcountplotబోతుందనుకుంటారా ఆంధ్ర పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఇస్ గుడ్ పొలిటికల్ బట్ అండ్ బ్యాకప్ కొంచెం చిరంజీవి గారు ఈ ప్లాట్‌ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ కాల్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ టీవీ ద ఇండియాస్ డిజిటల్ మీడియా ఆయన ఒక సెలబ్రేటెడ్ హీరో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినటువంటి బారలేదు చేసేటువంటి క్యారెక్టర్లో తన ప్రాధాన్యత ఏంటి తనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటనే తప్ప క్యారెక్టర్ తాలూకు హైట్స్నే ఆలోచించాడు తప్ప ఇప్పుడు రెమ్యునేషన్స్ గురించి కానీ లేకపోతే లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ గురించి ఆలోచించలేదు ఆ విధంగా నూట పదికి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులతో విశేషమైన అనుబంధం కలిగినటువంటి ఆ హీరో ఎవరు దొరకట్లేదు ఈ మధ్యకాలంలో అస్సలు మోర్ రే రేర్ కమెడీటీ అయిపోయారు తను అలాంటివి స్టార్ని ఈరోజు నేను పట్టుకొచ్చు మీ ముందు ఇంటర్వ్యూకి కూర్చోబెట్టడం అనేటువంటిది గగనం అయిపోయింది అనమాట ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే చివరికి ఈరోజు దొరికాడు ఈజ్ నన్ అదర్ దాన్ మల్ దౌలింగ్ వినోద్ కుమార్ వెల్కమ్ వినోద్ థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్ యూ లుకింగ్ ఫార్వర్డ్ యా ఎలా ఉన్నారు వెరీ నైస్ చాలా చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూకి తీసుకురాగలగటం అనేటువంటిది రియల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ యాక్చువల్లీ నేను చెప్పనా సుమన్ టీవీ నేను ఐ యువర్ ఇంటర్వ్యూస్ సుమన్ టీవీలో ఎవరెవరు యాంకర్స్ ఉన్నారో అందరూ చూసాను బట్ నేను నా మనసులో ఎప్పుడో ఉండు నేను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే ప్రభు గారితోనే ఇంటర్వ్యూ ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఐఎమ్ క్యారింగ్ మై లాంగ్ టైమ్ రిలేషన్షిప్ విత్ యూ ఇట్ ఈస్ నాట్ వన్ డే రిలేషన్ మన ఫస్ట్ పిక్చర్ నుంచి మీడియాలో ఉన్నప్పుడే నేను టు అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అలా అనుకున్నా ఈ రోజు కుదిరింది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మెయిన్ సబ్జెక్ట్ మీ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ తో మీరు రాజధాని ఫైల్స్ సినిమాలో వస్తున్నారు ఇంత గ్యాప్ తర్వాత ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి ఐ ద క్యారెక్టర్ అదొక లీడర్ రైట్ రీడర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎక్కువ క్యారెక్టర్ గురించి బికాస్ ప్రొడ్యూసర్ నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన రవిశంకర్ గారు అండ్ భాను గారితో నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా బట్ నాకు ఒక టెన్ లోనే భాను గారు ఇది యాటిట్యూడ్ టెలింగ్ వేస్ అండ్ క్యారెక్టర్ ఇలా వినోద్ గారు అంటేనే నాకు తెలిసిపోయింది నేను అన్న క్యారెక్టర్ ఇప్పుడు మీరు ఫుల్ క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు ఐమ్ డూయింగ్ ద మూవీ అని చెప్పేసి వచ్చేసి బికాస్ ఈ నరేటెడ్ మీ యాజ్ ఏ ఫార్మర్ ఫార్మర్ టు వాల్ దర్ ప్రాబ్లం ప్రాబ్లం టు సాల్వింగ్ అలా ఆ నరేషన్ ఐ డెంట్ గో ఫర్ ఫుల్ స్టోరీ ఆఫ్ మూవీ ఇది ప్రాబ్లమ్ అని అదే ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా మీరు అట్లాగే క్యారెక్టర్ సబ్జెక్ట్ విని క్యారెక్టర్ వర్క్ బాగుంది అనుకుంటే మీరు ఎప్పుడైనా ఫస్ట్ పిక్చర్ కూడా మీరు వినుంటారు మౌన పోరాటం పోరాటం సో నేను అప్పుడు కన్నడలో హీరో చేసినప్పుడు నన్ను పిలిచారు బాబు దీన్ని నెగిటివ్ క్యారెక్టర్ ఇది ఎండ్లో నెగిటివ్ అవుతుందంటే ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్ అండ్ ఐ డి సే బికాస్ అదొక నేను అనుకున్నా ఎందుకంటే రెగ్యులర్ క్యారెక్టర్ రెగ్యులర్ ప్లేయింగ్ ప్లే బాయ్ అండ్ సింగింగ్ సాంగ్ అండ్ ఫైటింగ్ అండ్ కమింగ్ టు ఏ స్మాల్ సోషల్ కన్క్లూజన్ దట్ డెంట్ క్యారీ ఎ మెసేజ్ దట్ ఈస్ మై ఒపీనియన్ నా నా దృష్టిలో ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత తర్వాత ఇమ్మీడియట్లీ మౌన పోరాటం అయిన తర్వాత నాకు నవాయుగం అనే ఒక పిక్చర్ వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారు మీనా హీరోయిన్ అందులో నేను ఒక ఒంగోలు మన కమ్యూనిస్ట్ టైప్ క్యారెక్టర్ చేశాను అది చిన్న క్యారెక్టర్ అయితే కూడా ఆ పిక్చర్ లో అందరూ అన్నారు మీరు క్యారెక్టర్ చాలా బాగుంది 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 సో ఐ వాస్ లుకింగ్ ఆ యాంగిల్ లో ఇట్ ఇస్ నాట్ మై సెలెక్షన్ నాకు నా పర్సనాలిటీ చూసి కొన్ని ప్రొడ్యూసర్ అలాంటి క్యారెక్టర్ యాక్షన్ క్యారెక్టర్ కొంచెం టఫ్ క్యారెక్టర్ ఈవెన్ నియంత ని

రాజధాని అనేటువంటిది ఉన్న నేపథ్యంలో ఆ క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేశారు అంటే దీని వెనుక పొలిటికల్గా ఉంది దీన్ని నేను చేయొచ్చా లేదా దీనివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎలాంటి థ్రెట్స్ వస్తాయి అనేటువంటి ఇదేమీ ఆలోచించలేదు లేదు లేదు ప్రభు గారు నాకు ఆ థాటే రాలేదు నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్ ఐ వాజ్ మై మై ఓన్ నా క్యారెక్టర్లో కూడా అలాంటిది షేడే లేదు పిక్చర్లో నా క్యారెక్టర్లో ఒక రాజధాని కావాలి మాకు మా పొలం ఇచ్చాము అది ఆ కంటెంట్ తప్ప వేరే మనకి ఏమో పొలిటికల్ క్లాసెస్ ఎవరు పేరు చెప్పడం ఎవరు ప్రాబ్లం చెప్పడం ఏ ఎవరిని ఏ పార్టీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము వెళ్తున్నాం అలాంటి కంటెంటే లేదు దానిలో దానిలో ఏం లేదు నా క్యారెక్టర్లో ఏం లేదు అసలు లేదు బట్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఐ వాజ్ ప్యారడప్ విత్ వాణిశ్వనాథ్ వాణేశ్వర్ ఆ క్యారెక్టర్ నా వైఫ్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కూడా నా ఆ పిక్చర్లో నా కొడుకు క్యారెక్టర్ ఫాదర్ కొడుకు రిలేషన్ ఎలా ఉంటుందంటే ఆయన కొంచెం మోడర్లో ఉంటాడు నేను రైతుగా ఉంటాను నేను ఆయనగా ఫీడ్ చేస్తూనే ఉంటా ప్రతి ఆడో ఆటో వెళ్తాను ఇంటికి వెళ్తాను ఈ జాబ్కి వెళ్తానంటే నీ జాబ్ ముఖ్యం కాదురా ఇక్కడ ఇన్ని మంది రైతులు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు కొంచెం కొంచెం అర్థం చేసుకొని ఆ వేళ వెళ్ళాలి మన దేశానికి మన రైతులే ముఖ్యం రైతులు లేకపోతే మన ఎవరు లేదు అందరూ వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెషన్ వాళ్ళు కూడా అక్కడే ఆ బేస్ నుంచి వెనక చూస్తే అదే వస్తుంది సో రైతులకు ఒక ఇంపార్టెన్స్ ఉండాలి ఇండియా అంటే అగ్రికల్చరల్ స్టే నేషన్ అంటారు బట్ ఇక్కడ అగ్రికల్చర్కి ఏమి ప్రో ఇస్తారు ఫెసిలిటీస్ ఏం లేదు వాళ్ళ భూమి కానీ వాళ్ళకి పంట పండట కానీ ఏమి అంత గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఎక్కువ పట్టించుకోవట్లేదు సో దాని మీద నేను ఆ కంటెంట్ ఉన్న క్యారెక్టర్ అని నేను డిసైడ్ అయిపోయి రవిశంకర్ గారికి ఫోన్ చేసి చెప్పాను నేను చేస్తాను సార్ ప్రాబ్లం లేదు యాజ్ ఫర్ యాస్ లాంగ్ ఐ డోంట్ హార్ట్ ఎనీ పార్టీ పర్సన్ వినోద్ గారు ఎవరిదు పేరెత్తి మీది లేదన్నారు సో ఇంకొకటి ఏంటంటే ఆ క్యారెక్టర్ నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు చేస్తారు అవునా కదా సో అలా నా మైండ్ లో వచ్చింది కానీ ఐ నెవర్ ఇంటెంటెడ్ డూ దిస్ క్యారెక్టర్ ఐ విల్ డూ దిస్ క్యారెక్టర్ ఐ విల్ హర్ట్ దిస్ పీపుల్ ఐ విల్ హర్ట్ దిస్ పీపుల్ అదే నా మైండ్ లో సో క్యారెక్టర్ ఒక రైతు క్యారెక్టర్ రైతు రైతాలూకు ప్రాబ్లమ్స్ ఈ చీసు వాటి మీద మాట్లాడటం రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల తరఫున పోరాటం ఈ ప్రాబ్లం ప్రాబ్లం అని నాకు నిన్నే ప్రెస్ మిట్లోనే అర్థమైంది కొంచెం అటు ఇటు అని బట్ ఇట్ ఇస్ టూ లేట్ టు డిసైడ్ ఎనీథింగ్ వేరే వేరే అప్రోచ్ చేశారు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు నేను ఆ యాంగిల్ లోనే వెళ్ళలేదు కాబట్టి నాకు అదే ప్రాబ్లం లేదు సో చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ వెరీ గుడ్ ఆ పిక్చర్ లో పిక్చర్ లో కూడా దమ్ము ఉంది ఒక సొల్యూషన్ ఉంది ప్రాబ్లమ్ కి పరిష్కారం ఉండాలి కదా ఆ ఆ డైరెక్టర్ కరెక్ట్ గా క్లారిటీగా ఇచ్చాడు బట్ సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్

పిలు పిలవాలని చేసేది విధానం అది బట్ ట్రైలర్ కింద పిక్చర్ చూసిన వాళ్ళు చెప్పారు నాకు ఓహో చాలా మంది ఫోన్ చేశారు సో రాజధాని ఫైల్స్ తో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ తో వస్తున్నారు మోస్ట్ వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్తే వినోద్ కుమార్స్ ఎర్లీ డేస్ నైంటీస్ లో వినోద్ కుమార్ పేరు చెప్తే ఒక అద్భుతమైనటువంటి హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ఆ రోజుల్లో చాలా క్యారెక్టర్స్ ద్వారా యూ కమ్ వెరీ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్ మౌన పోరాటం నిజంగా మమ్మల్ని చాలా చాలా ఇది చేసుకుంది తర్వాత మీరు చేసినట్టు చాలా క్యారెక్టర్లు అయితే యువర్ ఫుల్ నేమ్ ఈజ్ వినోద్ కుమార్ ఆల్వాస్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ వినోద్ కుమార్ ఆల్వా దాన్ని మార్చింది అట్లూరు అట్లూ రామారావు గారు ఏం చేశారంటే బాబు ఇంత పెద్ద పేరు నీకు కావాలా అన్నారు లేదు సార్ మీరు వినోద్ పెట్టండి లేదు వినోద్ కుమార్ని పెడదాం మన బాగుంటుంది అబ్బాయి సరే సరే అప్పుడు మాకేం చాయిస్ లేదు అవును మాకేమి ఏం లేదు అంబిషన్ లేదు నా పేరు ఇలాగే ఉండాలి ఏం లేదు పిక్చర్ గురించి కూడా నాకు లిస్ట్ ఆలోచన మంచి పిక్చర్లు చేయాలి మంచి డైరెక్టర్ లేదు వస్తుందా పిక్చర్ వచ్చిందా ఏం పిక్చర్ ఏం క్యారెక్టర్ చేయడం కానీ లక్కీకి మంచి క్యారెక్టర్ లక్కీలి ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ నాకు మోహన్ గాంధీ గారు కెమెరామెన్ ప్రసాద్ అట్లూరి రామారావు గారు బాగా సపోర్ట్ చేశారు ఈటీవీ బ్యానర్ రామోజీ గారు ఆఫ్ కోర్స్ బ్రేక్ బట్ సపోర్ట్ బ్యాక్ మళ్ళీ నెక్స్ట్ కూడా కంటిన్యూటీ నాకు విజయశాంతి గారు పిక్చర్ వచ్చింది కర్తవ్యం ఆ మామ గారు వచ్చింది కంటిన్యూటీ సీతారాత గారు అబ్బాయి వచ్చింది మళ్ళీ పోలీస్ బ్రదర్ వచ్చింది మళ్ళీ దాసరి గారితో నియంత అలాంటి ట్రావెల్ మనది ఎయిటీ సెవెన్ నుంచి టూ జీరో వరకు ట్రావెల్ అద్భుతం అలా నేను కావాలంటే నేను కొంచెం బాగా ఇది కాన్సన్ట్రేట్ చేసి ఉంటే నాకు అలాగే వెళ్ళిపోయింది వాడు బట్ ఐ డివియేటెడ్ మై డివియేట్ అటు ఇటు అటు ఇటు ఐఎమ్ నాట్ ఏ కంప్లీట్లీ మూవీ మ్యాన్ వై నాట్ యువర్ ఏ మూవీ మ్యాన్ ఐఎమ్ అన్ యాక్టర్ ఎగ్జాక్ట్లీ బట్ ఇప్పుడు యాక్టర్ కి సర్వైవ్ కావాలంటే టు బి ఫ్రాంక్ ఐ టెల్ యూ యూ షుడ్ బి ఏ కంప్లీట్ మూవీ మ్యాన్ దెన్ ఓన్లీ యూ షుడ్ నో ద బిజినెస్ యూ షుడ్ నో ద ప్రొడక్షన్ యూ షుడ్ నో హౌ టు ప్రొజెక్ట్ హిమ్ సెల్ఫ్ వినోద్ కుమార్ చేసినంత కాలం అద్భుతమైన క్యారెక్టర్ చేసాడు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ హండ్రెడ్ టెన్ ఫిలిమ్స్ దాదాపు నూట పది సినిమాలు హీరోగా నూట ప పదిహేడు పిక్చర్ నూట పదిహేడు సినిమా నూట పదిహేడు సినిమాల హీరో ఒక్కసారిగా వానిష్ అయిపోయి డ్రాప్ అయిపోయాడు అనుకుంటే కారణం నేనుకుంటున్నాను మీరు మన సిలన్ నేను నాకు వచ్చిన క్యారెక్టర్ వెన్ కొన్ని రీజన్స్ నేను అప్పుడు మెద్రాస్ నుంచి మనకు ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది అవునవును అక్కడ సెటిల్ అవ్వాలా ఇక్కడ సెటిల్ అవ్వాలా ఇక్కడ సెటిల్ అవ్వాలా అట్లా ఆ స్ట్రగుల్ లో కొంతమంది ఉన్నారు సో ఇండస్ట్రీ కూడా మళ్ళీ నా నా బ్యాచ్ డైరెక్టర్స్ ఎవరితో నేను ట్రావెల్ చేస్తున్నానా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొంచెం డిమాండ్ తక్కువ అయిపోయింది అప్పుడు సో దానివల్ల మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్ వాళ్ళు పరిచయం అంత మూమెంట్స్ నాకు అప్పుడు ఉండేది కాదు నేను చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా టుడే యు ఆర్ వెరీ కూడా అసలు లో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం సరదాగా ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు కానీ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ ఎంత సరదా సరదాగా ఉండేది మన ఎవరితో ఇది ఉండదు కాదు బట్ పిఆర్ మెయింటెన్స్ అనేటువంటిది లేదు అదొకడే మైనస్ అయిపోయింది పిఆర్ఓ మన సెక్రటరీస్ మన పర్సనల్ మేనేజర్ మేనేజర్స్ అలా పెట్టుకోలేదు నేను ఎప్పుడు అదొక మైనస్ అయింది అది కరెక్ట్ బట్ నాకు మెయిన్ ఇదంటే అందరితో బాగుండాలి అందరితో వినోదం కాంట్రవర్సీ ఎప్పుడు కాంట్రవర్సీ లేదు ఎప్పుడూ లేదు కాంట్రవర్సీ ఎప్పుడు వినలేదు మీరు ప్రొడ్యూస్ అని ట్రబుల్ చేశాడని కానీ ఎప్పుడు ఐ నెవర్ హార్డ్ ఆఫ్ దట్ వచ్చింది వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతాడు చేసుకుని వెళ్ళి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఏ ఇయర్ లో రిలీజ్ అయింది నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసాను త్రీ నైన్టీ ఫోర్ నైన్టీ త్రీ లో ఐ డిడ్ మోర్ దెన్ లెవెన్ పిక్చర్స్ ఇయర్ లెవెన్ పిక్చర్స్ లో టెన్ పిక్చర్ రిలీజ్ అయింది మంత్లీ వన్ పిక్చర్ అలా మంత్లీ నెలకి ఆ సినిమా సో ఉన్న టూ మచ్చి ఎక్స్పోజర్ అయిపోయి మచ్ ఎక్స్పోజర్ ఆ విధంగా వెరీ బిజీయస్ట్ అసలు వినోద్ కుమార్ ఆల్వా అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావటం అనేటువంటిది ఎలా జరిగింది ఫస్ట్ బిగినింగ్ డేస్ లో అక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయటం ఐ గోడ్ హాస్ వర్కే హాలిడే బాంబే అక్కడ మన కన్నడ ప్రొడ్యూసర్ గారు తెరి మెహర్బానీ అని ఒక హిందీ పిక్చర్ వచ్చింది కేసీ బుటా బుకాటియా గారు ఆ పిక్చర్ కి ఆయన బాంబే వచ్చారు అప్పుడు కన్నడ కన్నడ పిక్చర్ అది కన్నడలో పెద్ద హిట్ పిక్చర్ శంకర్ నాగ్ చేశారు జాకీ శ్రాపు మళ్ళీ పులం దినర్జీ అప్పుడు వచ్చినప్పుడు ఆయన నేను బెంగళూరు అని తెలిసి ఆయన కొంచెం హిందీ ప్రాబ్లం మాట్లాడడానికి అబ్బాయి నాయుడు గారు ఈ బిగ్ ప్రొడ్యూసర్ ఇన్ కన్నడ అబ్బాయి నాయుడు స్టూడియో కూడా ఉంది ఆయన కన్నడలో ఇంట్రొడ్యూస్ చేశారు సినిమా ఇంట్రెస్ట్ ఉంది అసలు సినిమా ఫీల్డ్ చెప్తాను ఆయన ప్రొజెక్ట్ రెడీ చేశారు మన మురళి తమిళ మురళి కన్నడ మురళి అని అప్పుడు ఉంటాయి ఆయన భవ్య లాస్ట్ టూ డేస్ ఉంటే షూటింగ్ కి మురళి హ్యాండ్ ఇచ్చాడు పోస్ట్ పోన్ చేశాడు ఈయనకి అన్ని రెడీ అయిపోయింది ఫైనాన్షియల్ అన్ని హీరో హీరోయిన్ అందరు భారతి గారు మన విష్ణువర్ధన్ వైఫ్ ఇస్ కళ్యాణ్ కుమార్ గారు మళ్ళీ అర్జున్ సర్జా మామ రాజేష్ గారు అని ఆయన పెద్ద ఆర్టిస్ట్ అందరూ డేట్లు ఉన్నాయి హీరో డేట్ మిస్ అయిపోయింది ఆయన మైండ్లో ఒకటే ఫ్లాష్ అయిందంట ఇది ఆయన వినోదును పిలిచి చేయాలి ఇప్పుడు మీకు ఎట్లా పరిచయం నేను బాంబే వచ్చారు కదా నేను హోటల్లో ఉన్నాను కదా అదే హోటల్లో ఆయన స్టే కదా మీరేం చేస్తారు అక్కడ హోటల్లో రిసెప్షనిస్ట్ హోటల్లో మెయిన్ ఏం ఇట్ ఈస్ నాట్ రిసెప్షనిస్ట్ కొంచెం బాంబేలో కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి దుబాయ్ గానీ అబ్రాడ్ గానీ పోవాలని నేను వచ్చాను ఊరు నుంచి బెంగళూరు నుంచి మనకి ఇక్కడ వద్దు ఇండియాలో సో వెళ్దాము మన ఏదైనా జాబ్ డిగ్రీ అయిపోయింది జస్ట్ డిగ్రీ అయిపోయింది అలా రిసెప్షనిస్ట్ గా పనిచేస్తా రిసెప్షనిస్ట్ టెంపరీ జాబ్ అది ఆయన హోటల్లో దిగారు ఆ హోటల్లో కంటిన్యూస్ ఉన్నారు షూటింగ్ వెళ్తున్నారు పొద్దున తేరి మయార్బాని అప్పుడు రిసెప్షన్ వచ్చేస్తే సార్ వేరే అమ్మా అని మాట్లాడే నేను అప్పుడు ఆల్మోస్ట్ వీసా వచ్చింది పో పోదాం అని ప్లాన్ లో ఉన్నాను కానీ ఈయన నన్ను వదల్లా ఫస్ట్ డే నైట్ ఫోన్ చేసి లేదు సార్ నేను ఐ కాంట్ డూ ద మూవీ నేను అంటే ఆయన ఒప్పుకోవాలా నెక్స్ట్ డే బొకాడియా మేనేజర్ ను పంపించాడు సార్ మీరు వెళ్ళాలంటే ఇది టికెట్ వెళ్ళి ఒక రోజుకు రండి అంతే చెప్పారు అప్పుడు ఫ్లైట్ లో కూర్చోలేదు అంతవరకు ఎయిర్ టికెట్ వచ్చింది నా ఫ్రెండ్తో నీ బుద్ధి ఉందో ఎక్కడికి బెంగళూరు రాంగళూరుకు బాంబే నుంచి బెంగళూరు ఫ్లైట్ లో వచ్చాను దిగాను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్యాలెస్ కి తీసుకెళ్లారు ప్యాలెస్ లో అబ్బాయినాడు మళ్ళీ మా ఫస్ట్ పిచ్చారు డైరెక్టర్ విజయ రెడ్డి గారు అని పెద్ద డైరెక్టర్ అప్పుడు మళ్ళీ ప్రభాకర్ అని కన్నడ హీరో ఆయన షూటింగ్ చేస్తున్నారు అక్కడ సో షూటింగ్ జాగాకు నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను వచ్చినప్పుడే ఒక గుర్ర ఆ పిక్చర్ ప్రభాకర్ గారు ఆ పిక్చర్ హీరోయిని దాంతో కూడా మాట్లా మా బాంబే నుంచి ఒకడు వస్తున్నాడు ఆయన స్క్రీన్ టెస్ట్ చేయాలి మీరు కొంచెం వన్ అవర్లో అది నడక మళ్ళీ బైక్ ఇచ్చారు డ్రైవింగ్ అదంతా చేసి ఒక చిన్న రెడీ చేశారు రెడీ చేసి నైట్ ఈవినింగ్ అది కటింగ్ చేసి రెడీ చేసి ప్రొజెక్టర్ చూద్దాం ఇది స్క్రీన్లో ఎలా ఉన్నాడు అని నన్ను నేను చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఇది కొంచెం బాగుంద అప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను ఎంతప్పుడు ఎంతప్పుడు ఆఫర్ నేను నేను టు బి ఫ్రాంక్ నేను నెవర్ ఐ వెంట్ టు బికమ్ అన్ యాక్టర్ ఆర్ మూవీ స్టార్ ఆర్ లైక్ బికాస్ మాకు టచ్ లేదు లేదు అసలు ఫీల్డ్ లేదు ఆ ఉద్దేశం లేదు ఉద్దేశం లేదు మా ఫ్యామిలీలో ఎవరు లేదు నాకు అస్సలు అమితాబ్ బచ్చన్ పిక్చర్ చూసి ఒబ్బో గ్రేట్ ఫెలో అలా ఫీల్ అయిన ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని ఎప్పుడు ఫీలింగ్ కాలేదు సో ఆ విధంగా స్క్రీన్ టెస్ట్ అవ్వటం అప్పుడు ఫైనల్ అయిపోవటం అది అయిపోయి ఈవినింగ్ చూసా చూడు ఇలా 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 నువ్వు డేస్ ఇచ్చే తర్వాత వెళ్ళిపోవు కావాలంటే అన్నారు సరే చెప్పేసి బాంబే వచ్చాం బాంబే వచ్చినా ఒక మీటింగ్ పెట్టాం మన ఈ ఫ్రెండ్ సర్కిల్లో మీటింగ్ పెడితే అందరూ నాకు నువ్వు వెళ్ళి అన్నారు రిటర్న్ బెంగళూరు వచ్చాను ఒక టెన్ డేస్ ట్రైనింగ్ ఫైట్ డాన్స్ అది ఇది అని టెన్ డేస్ డే షూటింగ్ షూటింగ్ సినిమా పుట్టింటి తవరు మన అని కన్నడ పేరు కెన్ గూగుల్ దాట్ మూవీ నేను ఓన్లీ హీరో హీరో భవ్య బిగ్ హీరోయిన్ దాట్ టైమ్ విత్ విజయ్ విష్ణువర్ధన్ స్టార్ కాస్ట్ కళ్యాణ్ కుమార్ భారతి గారు రాజేష్ హేమ చౌదరి బిగ్ స్టార్ కాస్ట్ నేను మనకు డైలాగ్ ఇస్తే నేర్చుకుని వచ్చి చెప్పేసి వెళ్ళిపోయి బట్ ఐ షూటింగ్ దూటింగ్ ఇమ్మీడియట్ ఆ పిక్చర్ నన్న హండ్రెడ్ డేస్ అయిన తర్వాత నాకు ఒక ఫైవ్ సిక్స్ అడ్వాన్స్ వచ్చింది అక్కడ జామ్ అయిపోయా దుబాయ్ లేదు బాన్ అండ్ బాట బెంగళూరు లేదు ఐ బాన్ ఇన్ బెంగళూరు మెంగళూర్ మెంగళూరు స్టడీస్ మెంగళూరులో కొంచెం చేశాను గోవాలో చేశాను గోవా టెంపల్స్ గోవాలో మా మామ ఉన్నారు మామతో ఫ్యామిలీ మాకు మంచి రిలేషన్ సో గోవా నుంచి ఆఫ్టర్ స్టడీ ఐ కేమ్ టు ముంబై ముంబై టు బ్యాక్ టు బెంగళూరు బెంగళూరు టు మెడ్రాస్ మెడ్రాస్ టు హైదరాబాద్ ఈ కన్నడలో ఈ ఐదు సినిమాలు వరుసగా అయినాయి బుక్ అయినా తెలుగులోకి రావటం అదే టైం కదా కాదు ఒక ట్వెల్వ్ పిక్చర్స్ అయింది కానీ అండర్ ప్రొడక్షన్ ఓన్లీ ఫోర్ పిక్చర్స్ పోయింది ఫోర్త్ పిక్చర్ మెడ్రాస్ నేను ఒక ఖుష్బు గారు నేను ఖుష్బు ఒక పిక్చర్ చేసాం తాళిగా కానీ ఆ పిక్చర్ మెడ్రాస్ లో ప్రొజెక్షన్ పెట్టారు అప్పుడు తమిళ మార్కెట్ ఉంది కదా సో డబ్ చేయడానికి అప్పుడు ఈ టీవీ వాళ్ళు చూసి ఈ అబ్బాయి మాకు మౌన పోరాటం కావాలి రమ్మంటే అప్పుడు నాకు నాయుడు గారు చెప్పారు నీకు ఫోన్ వస్తుంది అప్పుడు ల్యాండ్ లైన్ కదా మొబైల్ లేదు సో ప్రసాద్ బాబు కెమెరామ్యాన్ ఆయన మోహన్ మోహన్ గాంధీ గారు ఫోన్ చేశారు ప్రసాద్ బాబు నాతో తాలిగా కెమెరామ్యాన్ తాలిగా కెమెరామెన్ ప్రసాద్ బాబు సో ఆయన చెప్పాడు నువ్వు రావాలి మెడ్రాస్ కంటే ఎందుకంటే లేదు నాకు ఏం రాదు కదా తెలుగు అంటే నువ్వు రా ఫస్ట్ వచ్చేది పోయేది తర్వాత చూద్దాం రా సో ఐ అక్కడ రాసైడ్ నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళి వస్తారు బాస్ వస్తారు అన్నారు అట్ల రామారావు గారు వచ్చారు వచ్చి నేనే ఈయన బాస్ అని నమస్తే లేచి నిలబడ్డాం నమస్తే కూర్చోబాబు అంతా మంచి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలమ్మా బాస్ వస్తారు ఆయన మళ్ళీ నాకు బాస్ వస్తారు అన్న మళ్ళీ టీవీ మెయిన్ బాస్ ఎవరు బాస్ అంట నాకేం తెలియదు యాక్చువల్లీ తెలియకుండా అడిగా రామద్రిరావు గారు వస్తారు అవును వస్తారు ఆయన ఇలాగే ఒక టూ మినిట్స్ చూసి ఓకే బాబు అన్నారు ఫస్ట్ మీటింగ్ విత్ రామజీరావు గారు ఫస్ట్ అప్పుడు తెలుసా రామోజీరావు గారు అంటే ఏంటో ఆయన స్టేజ్ లేదు అప్పుడు వెళ్లే ముందు తెలిసింది నాకు నాకు టోటల్ నాకు ఆంధ్ర పిక్చర్ తెలియదు తెలియదు నేను ఒకసారి స్కూల్లో మెడ్రాస్ పిక్నిక్ వస్తే ఏవిఎం స్టూడియోకి వెళ్ళాను వెళ్ళిపోయి అక్కడ చూశాను షూటింగ్ చూసి కృష్ణ గారు హీరో క్యాప్ రెడ్ ఒక గురు అలా వచ్చి ఆ షూటింగ్ స్టైల్ ఉంది కదా అది చూశాను యాక్చువల్లీ ఒక ఫైవ్ మినిట్స్ చూసి మళ్ళీ వెళ్ళిపోయాను అంతే బట్ ఆ టోటల్ ఏమి ఇక్కడ నడితే పిక్చర్ ఇండస్ట్రీ అంటే ఏంటి ఆంధ్ర అంటే ఏంటి నాకు అంత విజన్ లేదు సో అప్పుడు ఫస్ట్ టైం ఆయన గారి మినిట్స్ చూసేసి ఓకే ఆయన ఓకే నేను చూసి వస్తాను సార్ ఓకే అనేది బాస్ అట్లు ఓకే డైరెక్టర్ గారు అంత మాట సరే సరే అన్న ఇంకా మౌన పోరాటం హిట్ తర్వాత మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ పోయి వెళ్ళటం జరిగిందా ఎక్కువగా జరగలేదు బిజీ అయిపోయారు కన్నడ ఇండస్ట్రీ వదిలేయండి అప్పుడు నా దుణ్యం తాలిగాకి పిక్చర్ కూడా కంప్లీట్ అయింది నేను ఏ పిక్చర్ కమిట్ కమిట్మెంట్ చేయలే తర్వాత కన్నడ కాల్ వచ్చింది నేను మా ఫ్రెండ్ ఉన్నాడు మిస్టర్ అయూబ్ అని వాళ్ళకి చెప్పాను మనం చేస్తే తెలుగు చేద్దాం ఇంకా ఏదైనా ఒకటే కదా మెడ్రాస్ బెటర్ బెటర్ ప్లేస్ అప్పుడు అప్పుడు మెడ్రాస్ కొంచెం కలర్ఫుల్ ఇండస్ట్రీ అక్కడ సీట్ అయ్యారు లేదు చెప్తాను అప్పుడు అడవులు అభిమానుడు పిక్చర్ వచ్చింది రిలీజ్ ఇమ్మీడియట్లీ అడవిలో అభిమాను యాక్సెప్ట్ చేశా మన రాజేంద్ర ప్రసాద్ గారు జగత్ బాబు గారు జగత్ బాబు అవును ఆయన ఏం చెప్పారంటే వినోద్ నువ్వు బెంగళూరు మెడ్రాస్ అని బెటర్ అని ఫస్ట్ సెంటెన్స్ అని చెప్పిందే కరెక్ట్ నాకు ఇక్కడ ఇల్లు లేదు ఏం అదంతా రెడీ చేద్దాం అని నెక్స్ట్ డే నాకు ఇల్లు ఇల్లు కూడా ఇచ్చారు ఒక రెంట్కి మధుసూదన్ రావు డైరెక్టర్ గారు అన్నారు ఆయన ఆయన ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ కీ తెచ్చి ఇచ్చారు బాబు అంత జెంటల్ మ్యాన్ జగతి భీమసూదన్ రావు గారు అంటే జగతీ సినిమా అలంకారీమన్ చాలా ఫేమస్ అది అవునవును ఈ ఇల్లు ఖాళీగా ఉంది భీమధుసూదన్ గారు మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ ఫోన్ చేసి నేను దాన్ని అమ్ముతానమ్మా ఖాళీ నేనన్నా రేట్ ఎంత అడిగే పలానా పలా రేటు నేనే కొంటాను సార్ మీరు అలా 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 అలాగే భీమ సుదర్ రావు గారు ఇల్లు తీసుకుందా దాస్ వెరీ లక్కీ ప్లేస్ లక్కీ ప్లేస్ ఎక్కడ అది ఏ రోడ్ లో అలా రామణ స్ట్రీట్ రామన్ స్ట్రీట్ అక్కడి నుంచి వెనక తిరుగులు నేను మా కన్నడ పిక్చర్ ఎడలేదు మళ్ళీ ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత హీరో ఒక అటు ఇటు డబ్బింగ్ పిక్చర్ ఒక పది పిక్చర్లు చేశాను దాదాపు ముప్పై కన్నడ సినిమాలు చేశాను తమిళ ఒక పిక్చర్ మలయాళం ఒక పిక్చర్ హిందీ ఆఫర్స్ రాలేదా హిందీ వచ్చింది గానీ కర్తవ్యం వచ్చింది కానీ బట్ అప్పుడు డేట్ కుదరలా వాళ్ళు చెప్పే డేట్లు మన తెలుగులో చేసిన క్యారెక్టర్ హిందీలో హిందీలో ఫోన్ చేశాను మళ్ళీ అది కుదరలా నేను హిందీ గురించి అంత ఇది చేయలేదు ఇంత లాంగెస్ట్ కెరీర్ లో ద మైల్ స్టోన్ ఇన్సిడెంట్స్ అనేటివి ఉంటాయి టర్నింగ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి వినోద్ కుమార్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద కెరీర్ అంటే ఏం చెప్తారు ఐ వాంట గో టు అబ్రాడ్ అండ్ బికమ్ సమ్థింగ్ మై డెస్టినే మై ఇస్ టు బికమ్ ఏ మూవీ స్టార్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ అదే టర్నింగ్ అదే టర్నింగ్ నా లైఫ్ మళ్ళీ అన్ని డేస్ ఆర్ హ్యాపీ డేస్ నాకు అండ్ నెవర్ ఇప్పుడు కూడా నేను మూవీ తక్కువ అయితే కూడా ఇయర్లీ త్రీ ఫోర్ పిక్చర్ గుడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కన్నడలో చేస్తున్నా ఇక్కడ ఇప్పుడు రీసెంట్లీ ఐ ఐడిట్ వన్ కన్నడ మూవీ కటేరా అని కటేరా దర్శన్ పిక్చర్ డైరెక్టెడ్ బై తరుణ్ ప్రొడ్యూస్ బై లైన్ మై ఫ్రెండ్ సూపర్ ఐ ఇట్ విలన్ రోల్ విలన్ అంటే బిగినింగ్ విలన్ విలన్ టైప్ రోల్ నాట్ మెయిన్ విలన్ జగతి బాబు గారు జగతి బాబు గారు మంచి క్యారెక్టర్ సెకండ్ ఫిలిం మీకు సెకండ్ ఫిల్ మన్యుడు అవును ఎగ్జాక్ట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ మీ ఇద్దరు కాంబినేషన్ ఇద్దరు హీరోలుగా ఒక ఎరా చూసారు ఒక అద్భుతమైనటువంటి కెరీర్ చూసారు ఇప్పుడు ఇద్దరు విలన్ గా మారి ఇద్దరు కాంబినేషన్ బిగ్ మ్యాన్ ఈజ్ నైస్ మ్యాన్ నేను నేనే ఆయన టచ్ లో ఉంటా ఆయన కాదు నేనే ఆయన టచ్ లో ఉంటా టూ డేస్ బ్యాక్ ఈస్ బర్త్ డే ఐ విష్ ఫిబ్రవరి ట్వెల్త్ ఎగ్జాక్ట్లీ ఐ కాల్ హిమ్ బాస్ హ్యాపీ బర్త్ డే ఈస్ నైస్ మ్యాన్ అండ్ ఐ లైక్ ద బెస్ట్ విలన్ ఇన్ సౌత్ అంటే జగపతి బాబు ఎందుకంటే కూడా చెప్తా ఒకటే ఆయన వాయిస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారు దే మే బిగ్ విలన్ అది చెప్పేసి సో ఐ లైక్ హిస్ యాక్టింగ్ ఐ లైక్ హిస్ స్టైల్ ఈవెన్ మై కిడ్స్ దే లైక్ జౌబి బాబు గారు యాక్టర్ గా ఎంత నచ్చుతాడు అనేటువంటిది దానితో పాటు టైం పర్సనాలిటీ హిజ్ లవ్లీ వెరీ 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 ఈవెన్ గుడ్ విత్ నైస్ ఈ డ్రాప్ అనేటువంటిది ఒక ఇన్నింగ్స్ క్లోజ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు ఒక అద్భుతంగా సినిమాలు చేశారు మీరు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు టూ జీరో వన్ నుంచి నేనే అనుకున్నా ఎప్పుడు ఇక్కడ మారిపోయింది కొత్త కొత్త హీరోస్ కొత్త కొత్త డైరెక్టర్స్ కోర్స్ ఇండస్ట్రీ స్టార్టెడ్ బూమింగ్ విత్ గుడ్ డైరెక్టర్స్ గుడ్ పీపుల్ అండ్ ఆల్ థింగ్ బట్ నేను నేను అనుకున్నా నా మార్కెట్ ఏమైనా డల్ అయినప్పుడు మన ఏమే ఇది ఇది పశ్చాత్తాప పడ మనకు ఇంతే లిమిట్ లో దేవుడు ఇచ్చాడు ఆఫ్ ద మూవీ ఇండస్ట్రీ తెలుగు పీపుల్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు లవ్ ఐ బికమ్ ఏ వెరీ గుడ్ మూవీ మ్యాన్ బట్ ఎప్పుడు డైలీ అదే ఉంటుందా లేదు కదా సో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఐ స్టార్ట్ రియల్ ఎస్టేట్ టూ థౌజండ్ వన్ లో అయింది డ్రాప్ అయింది తర్వాత మళ్ళీ ఎన్నో గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ వినోద్ కుమార్ మళ్ళీ కూడా నేను బాలకృష్ణ గారితో పిక్చర్ చేశాను హిమన్ నారాయణ మంచి క్యారెక్టర్ చేశాను అలాగే క్యారెక్టర్ చేస్తున్నావునా బట్ మూవీ డిన్ సక్సెస్ ఏమైనా పేరు రావాలంటే మనకు ఓకే సక్సెస్ సక్సెస్ ఉండాలి లేకపోతే ఎవరు ఐడెంటిటీ చాలా కష్టం అవుతుంది వినోద్ గారు మంచి ఈ డిమాండ్ ఉన్నా సరే మీరు సరిగా కాన్సన్ట్రేట్ చే ఆఫర్స్ అంతగా రావట్లేదని మీరు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయట్లేదని ఉంది దీనికి మీ ఎక్స్ప్లనేషన్ ఏంటి లేదు ఆఫర్ కూడా నాకు అంత మంచి ఆఫర్ అనేది రాలేదు మంచి ఆఫర్ వస్తే నేను ఎప్పుడు నో అనలేదు దాని వెనక కానీ ఆఫర్ కోసం నేను పరిగెత్తట్లేదు లేదు అదో కానీ నాది బ్యాడ్ నాకు ఎవరు మేనేజర్ లేదు ఇక్కడ బట్ ఇన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇప్పుడు ఏదైనా మంచి పిక్చర్ తగిలిందండి కోడే ఇన్ ఫ్యూచర్ కూడా నాకు మంచి డైరెక్టర్ మంచి రోల్ ఇచ్చేస్తే డెఫినెట్లీ అలా యాక్సెప్ట్ డెఫినెట్లీ నేను హైదరాబాద్లోనే ఉంటా లోనే ఉంటున్నా ఎక్కువ ఇక్కడ మీకు మొదటి నుంచి కూడా మేనేజర్ లేరు కదా మేనేజర్ లో తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అందరూ నాకే ఫోన్ చేస్తారు డేట్ ఇస్తారు సో దాని బేస్ మీద నేను చేసుకుని వెళ్ళిపోయాను అంటే ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విషయంలో కానీ కెరీర్ లేదు ఉన్న హీరోలు ఉన్నంత కాన్షియస్ గా ఉండలేదు కదా లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు వచ్చింది చేయటం ఏదొస్తే అది చేయటం డైరెక్టర్స్ మ్యాన్ ప్రొడ్యూసర్స్ మ్యాన్ ఐ డోంట్ డిసైడ్ ఎనీథింగ్ మన ఏం జాబ్ మనకి ఇచ్చిన రోల్ కరెక్ట్గా మన నూట పది సినిమాలు చేసిన తెలుగులో చేసిన మొత్తం మీద ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ పైన వన్ ఫిఫ్టీ ఫిలిం పైన చేసిన హీరో బాగా సంపాదించి ఉంటాడు అనుకుంటారు ఏం సంపాదించారు వినోద్ కుమార్ ఆ రోజుల్లో రెమ్యునేషన్ స్టేటజీ ఎలా ఉండేది క్యారెక్టర్స్ విషయంలో ఎంత కేర్స్ గా ఉన్నారు డబుల్ విషయంలో కూడా అలాగే ఉన్నారు డబుల్ విషయంలో ఏమైందంటే నేను నాకు తెలుసు దిస్ ఇజ్ నాట్ ద పర్మనెంట్ జాబ్ ఐ అయ్యా రిటైర్డ్ సమ్ టైం సో రిటైర్డ్ ఏజీలో కూడా ఇప్పుడు మీరు ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ తాగదు అప్పుడు కూడా మన త్రిపుల్ ఫైవ్ నే తాగాలి అని ఏం పెట్టుకున్నా ఇప్పుడు మన త్రిపుల్ ఫైవ్ నుంచి బీడీకి దిగకూడదు సో ఆ ఏం నా లో అప్పుడే ఉండేది దానికి తగ్గట్టు మన రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసాం ఓకే సో అది మంచి అడ్వాంటేజ్ అయిపోయింది ఆమె మాకు కావాల్సినంత మా ఫ్యామిలీకి కావాల్సినంత అన్ని ఉన్నాయి రియల్ ఎస్టేట్ అనే సినిమాల్ లో రియల్ ఎస్టేట్ లో ఎక్కువ సంపాదించారు రియల్ ఎస్టేట్ లో సంపాదించి పెట్టిన దానిలో రియల్ ఎస్టేట్ లో డబుల్ అయిపోయింది త్రిబుల్ అయిపోయింది గాట్ ఇట్ ఏస్ ఐ గోట్ ఇప్పుడు పది రూపాయలు ఇప్పుడు మన పెట్టేవానుకోండి అది ఇప్పుడు థౌసండ్ అయింది థౌసండ్ అలా అలా సంపాదించాం ఆ విధంగా ఇరవై అలా అంటే రియల్ బిజినెస్ కూడా చేసాము బిజినెస్ బిజినెస్ కూడా చేసాము వి హ్యాడ్ ఏ గ్రూప్ బెంగళూరులో మన కజిన్స్ వాళ్ళంతా హై 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 అండ్ గ్రూప్ ఉండేది సో వీ యూస్ టు టేక్ ఆల్ లిటిగేషన్ ల్యాండ్స్ అండ్ సెటిల్ ల్యాండ్ అండ్ డాక్యుమెంట్ కరెక్ట్ చేయడం అలా అలా నాట్ సైట్ చేసి ఇది అది లేఅవుట్ చేసేది బిజినెస్ కాదు ఓన్లీ సెటిల్మెంట్ అలా చేసేసి ఒక మూడు నాలుగు డీల్ చేసాం ఆ తర్వాత కూడా ఆలోచన చేశాను ఇది వద్దు ఇంకా వదిలేసాను కూడా వెల్ ఆఫ్ వెల్ ఇప్పుడు మళ్ళీ మన ప్రాపర్టీస్ లోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి న్యూ న్యూ ఐడియాస్ మీ రియల్ ఎస్టేట్ మొత్తం బెంగళూరు బెంగళూరులో హైదరాబాద్ లో కూడా చేశారు పర్మనెంట్ గా వినోద్ కుమార్ ఎక్కడ అవైలబుల్ వేర్ హీఈస్ అంటే హైదరాబాద్ లో సెటిల్ ఏమైనా పని ఉంటే బెంగళూరు వెళ్తా అక్కడ మనుషులు ఉన్నారు చూసుకోటానికి అక్కడ ఓన్ హౌస్ ఉంది అక్కడ హౌస్ నాకు బాంబే లో కూడా ఉంది బాంబే ఫ్లాట్ అందు మెద్రాస్ లో ఫ్లాట్ అలాగే ఉంది మసూదన్ నగర్ దగ్గర అలాగే చిన్న ఫ్లాట్ సింగిల్ బెడ్రూమ్ వైజాగ్ లో కూడా ఒక మంచి ఫ్లాట్ ఉండేది నేను వైజాగ్ అంటే నాకు బాగా ఇష్టమైన మౌన పోరాటం స్టార్ట్ అయింది అక్కడ తీసుకున్నా ఫ్లాట్ బట్ ఐ ఐ డోంట్ ట్రావెల్ అని చెప్పేసి అమేసాం వన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆ రోజుల్లో వినోద్ కుమార్ హీరోగా ఒక ఉధృతమైన స్థితిలో ఉన్న టైంలో అదర్ హీరో సార్ మంచి ఎమర్జింగ్ పొజిషన్ లో ఉన్నారు మీతో పాటు మీ మీతోంటెంపరీస్ అంటే ఎవరు చెప్తారు ఉన్నారు చాలా మంది ఉన్నారు మా కాంటెంపరీస్ శ్రీకాంత్ కిం లేటర్ జగవత్ బాబు గారు ఉన్నారు అంతే సుమన్ గారు ఉన్నారు రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు సురేష్ భానుచందర్ సెకండ్ బ్యాచ్ లో మంచి చిరంజీవి గారు బాలకృష్ణ బాలకృష్ణ నాగార్జున గారు అదో గారు రేంజ్ వేరే అదొక రేంజ్ నెక్స్ట్ రేంజ్ లో నెక్స్ట్ జనరల్ రేంజ్ లో మేము ఎవరిని మీరు కాంపిటేటర్ గా ఫీల్ అయ్యే వాళ్ళు నో నో బడి నేను ఐఎమ్ నాట్ ఏ కాంపిటేటర్ టు ఎనీ బడి అండ్ నో బడి నో బడి కాంపిటేటర్ మనకు వచ్చే పిక్చర్ మనం చేసుకొని వెళ్ళిపోతే మన రిలీజ్ అయ్యి హిట్ అవుతుంది వాట్ ఈస్ అంపిటీషన్ అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక డైరెక్టర్ అంటూ బ్యాకింగ్ అనేటువంటి వినోద్ బ్యాకింగ్ ఎవరు ఎవరుంటే చెప్తారు ఫస్ట్ బిగినింగ్ లో రామోజీరావు గారు బ్యాకింగ్ ఆటోమేటిక్ అది ఇట్ నాట్ ఇంటెంటెడ్ బ్యాకింగ్ మళ్ళీ దాసరి గారితో బాగున్నాను ఆయన బ్యాకింగ్ గారితో బాగున్నాను ఆయన బ్యాకింగ్ మోహన్ గాంధీ గారితో బాగున్నాను ఆయన బ్యాకింగ్ అందరూ అంటే వినోద్ అంటే మనం అడగాలి ఆఫీస్ సో హీరోయిన్స్ లో వినోద్ కుమార్ మంచి రొమాంటిక్ డైరెక్ట్ హీరో హీరోకి ఫ్యామిలీ ఇమేజ్ ఒక అద్భుతంగా ఉంది యాక్షన్ ఇమేజ్ ఉంది రొమాంటిక్ ఇమేజ్ ఉంది యువర్ ఫేవరెట్ హీరోయిన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మీతో చేసిన హీరోయిన్ ఎవరు ఒక్క పిక్చర్ నేను రోజాతో చేశాను రోజా బట్ నెక్స్ట్ మన విజయశాంతి గారు ఐదు పిక్చర్లు చేశాను బట్ షీఈ్ మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఐ డి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఐ డి అలా చాలా ఆమనిత చేశాను రమ్య కృష్ణ గారితో వన్ పిక్చర్ చేశారు టూ పిక్చర్స్ నదియాతో చేశాను రవీనా టండన్తో చేశాను ఖుష్బుతో చేశాను కన్నడ అదంతా చాలా అన్ని అన్ని హీరోయిన్ వర్క్ చేశాను రోజు రోజా టెన్ పిక్చర్స్ ఏమో చేశాను టెన్ ఫిలిమ్స్ వన్ ఇయర్ కంప్లీట్ మంచి రొమాంటిక్ ఇమేజ్ ఉండేది మంచి హీమాన్ అండ్ మ్యాన్లీ పర్సన్ అనేటువంటి ఇమేజ్ ఉండేది ఏమైనా అఫైర్స్ అంటగట్టే వాళ్ళ మీకు అప్పట్లో ఉన్నాయా

ఐ యూస్డ్ లైక్ సో మెనీ హీరోయిన్స్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ గోల్డెన్ పీరియడ్ యు హావ్ ఎంజాయ్డ్ యు కెన్ సీ ద తెలుగులో ఒక పెద్ద పిక్చర్ ఇది బుక్ వచ్చింది చూడండి అ నా దగ్గర కూడా ఒక్కోసారి బోర్ కొట్టినప్పుడు చూస్తాను నేను ఎన్ని పిక్చర్లు చేశాను నేను నిర్మతల మండలి ఆ బుక్ తెగస్తే వాట్ లిస్ట్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ మై పిచెస్ మై పేరు ఉంటుంది ఐ లైక్ హైదరాబాద్ వెరీ మచ్ హైదరాబాద్ తెలుగు పీపుల్ అంటే కూడా నాకు బాగా ఇష్టం వెరీ నైస్ ఈ ఇక్కడ ఈవెన్

ఎందుకు ఇంకా ఇలా ఉన్నాను ఎదిగాల్సిందని అవుతా ఒక్కోసారి అది ఫీల్ ఒక్కోసారి అంతేగాని బాధపడిన సందర్భం సంఘటన ఏదైనా మిమ్మల్ని హట్ చేసిన సందర్భం మీరు బాగా ఇదైన సందర్భం ఉందా ఒక రెండు పిక్చర్లు నాకు అడ్వాన్స్ వచ్చి వెళ్ళిపోయింది బట్ పిక్చర్ సూపర్ హిట్ అయింది అప్పుడు నేను కొంచెం బాధపడ్డా ఈ సినిమాలు మిస్ అయ్యాను ఈ సినిమా చేసుంటే బాగుండేది ఆఫర్ వచ్చి పోయినటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టేస్తే కథలు నచ్చక లేకపోతే క్యారెక్టర్స్ నచ్చక రిజెక్ట్ చేసి తర్వాత అవి హిట్ అయ్యి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కానీ మంచి క్యారెక్టర్ మిస్ అయ్యా అని అన్న ఫీలింగ్ తెచ్చిన సినిమాలు ఏంటి ఒక రెండు మూడు పిక్చర్లు ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ఒక కన్నడలో ఉన్నాయి నేను చేస్తుంటే అని వాళ్ళు చెప్పినప్పుడు నేను చేయలేదు కన్నడలో ఒక పిక్చర్ ఈవెన్ మామగారు కన్నడలో నేను చేయాల్సింది అంటే చేయలేదంటే ఎందుకు రిజెక్ట్ కాదు నేను చెప్పిన డేట్ ఇస్తాను వాళ్ళకి రేపే కావాలంటే మనం ఎలా ఎక్కడ పోతాం ఇక్కడ వేరే ప్రొడ్యూసర్ డేట్ ఎలా ఇస్తాం అదే కొంతమంది అర్థం చేసుకోరు సో సైలెంట్ అయిపోయా కన్నడ కన్నడలో బాబు బాలుగారు చేశారు బాలు కుమార్ అండి బాలు నేను యాక్చువల్లీ నాకు ఫోన్ వచ్చి డేట్ కూడా ఫిక్స్ అయింది భాష భాషలో కుమార్ రోల్ నేను చేయాల్సింది చాలా మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇక్కడ షూటింగ్ నేను ఊటీలో సాంగ్ లో ఉన్నా మామీ గారి పిక్చర్ లో చెప్పాను టూ కి ఇవ్వండి నేను వచ్చేస్తాను అని డైరెక్టర్ గారికి కూడా చెప్పాను సరే ఇలా ఆఫర్ ఉంది రజనీకాంత్ పిక్చర్ నేను వెళ్ళాలి సార్ అంటే నీకు టూ డేస్ లో నిన్న పంపుతానమ్మా అన్నాడు చెప్తే వాళ్ళు ఒప్పుకోలే అది రజనీ డేట్ ప్రాబ్లం అవుతుంది లేకపోతే నేను చేయాల్సి ఎనీ కాంట్రవర్సీ ఇన్ వినోద్ కుమార్ కెరీర్ అంటే ఏం చెప్తారు మీకు తెలియని కాంట్రవర్సీ నాకేం తెలుసు అండి కాంట్రవర్సీ హెడ్ 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 క్వార్టరే మీరు ప్రభు నేను క్వార్టర్ చెప్పాలి నాకు ఏమైనా ఉందా ఏం లేదు కానీ మాకు తెలియనివి మంచి ఎక్కడ లేదండి ఎక్కడ లేదు వాట్ ఈస్ ద సెవెంత్ హెవెన్ మూవ్మెంట్ ఆఫ్ వినోద్ కుమార్ అంటే ఏం చెప్తారు

విర్ ది డెక్కన్ కింగ్స్ ఆ రోజుల్లో వినోద్ కుమార్ క్యారెక్టర్స్ విషయంలో ఏ క్యారెక్టర్ వచ్చినా వెల్కమ్ అని చేశారు తప్ప దేనికి హిస్టరేట్ చేయలేదు బట్ ఆ రోజుల్లో టాప్ హీరోస్ ఇటువంటి చిరంజీవి గారు బాలకృష్ణ నాగార్ వెల్ కాంబినేషన్ లో ఎప్పుడు ఆఫర్ రాలేదా బాలకృష్ణ గారితో కూడా చేశాను తర్వాత శ్రీమాన్ నారాయణ అది కాదు హీరోగా చేసిన రోజు లేదు చిరంజీవి గారు కాంబినేషన్ వాళ్ళతో మై ఫేవరెట్ హీరో ఇస్టై వెరీ డిఫరెంట్ స్టైల్ నాగార్జున గారిది ఒక స్టైల్ బాలయ్య గారిది ఒక స్టైల్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ దట్ ఇస్ తెలుగు ఇండస్ట్రీ కంపేర్ కృష్ణ గారితో ఏఎన్ఆర్ ఒక స్టైల్ ఎన్టీఆర్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ అందుకే వాళ్ళు ఆ స్టైల్ వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది వాళ్ళతో రిలేషన్ కలిసి నేను రెండు పిక్చర్లు యాక్ట్ చేసాను

చిరంజీవి చిరంజీవి గారు గారు రిలేషన్ ఎలా బాలకృష్ణ మనం ఆయనకి డిస్టర్బ్ చేయట్లేదు కానీ ఐ ఆల్వేస్ లైక్ హిమ్ మనమే వెళ్ళిపోయే లాస్ట్ ఐ మెట్టిమ్ నేను ఒక పిక్చర్ చేశాను జయంతి పరాంజీ అండ్ రవిగా రవి ఇస్ హీరో

ఫైటింగ్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అది చిరంజీవి గారికి వస్తుంది మీరు చిరంజీవి గారిని చూస్తే అక్కడ అడిక్ట్ అయిపోతారు కొంతమంది పిక్చర్ చూస్తాం మనం వెళ్ళిపోతాం అది వేరే విషయం చిరంజీవి గారిని చూస్తే ఆ డైలాగ్ డెలివరీ ఆయన స్టైల్ ఆయన డాన్స్ అడిక్ట్ పర్సెంట్ మీరు మనకంతా ఎక్సెస్ లేదు అక్కడ ఇంటికి వెళ్ళడం అదేం లేదు దొరికితే మాత్రం ఎక్కడైనా మాట్లాడతా బాగా రెస్పెక్ట్ ఇస్తా ఆయన పొలిటిక్స్ లో కూడా సక్సెస్ అవ్వాల్సింది అదేదో మిస్ అయిపోయింది బట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఆంధ్రా పీపుల్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్ గుడ్ మూవీస్ ఆయన అబ్బాయి కూడా మన రామ్ చరణ్ గారు వెరీ వెల్ బిహేవ్ లేదు ఎక్కడైనా దొరికితే నమస్కారం ఈ మధ్య కాలంలో సినిమా అంటే మీరు ఇప్పుడు చేసినటువంటి రాజధాని ఫైల్స్ గురించి పక్కన పెడితే అది మీరు చెప్తున్నారు మీరు కానీ డైరెక్టర్ బాను కానీ చెప్తున్నట్టు పొలిటికల్ ఫిలిం కాదు రైతుల పోరాటం గురించి మాత్రమే చేశామనేటువంటి చెప్తున్నారు సరే అది పక్కన పెట్టేసేద్దాం యాక్చువల్గా వాట్ ఈజ్ యువర్ జనరల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు చెప్తారుస్ ఇస్ గుడ్ గుడ్ అండి అందరికీ పాలిటిక్స్ గురించి తెలియాలి ఎందుకంటే వెన్ ద నేషన్ ఇంప్రూవ్ దట్స్ ఓన్లీ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ పాలిటిక్స్ ఏం డెవలప్మెంట్ చేయాలంటే ఐదర్ పొలిటికల్ లీడర్స్ చేయాలి లేకపోతే ఈ కామన్ మ్యాన్కి ఏం చేయడానికి లేదండి ఇప్పుడు విదౌట్ పాలిటిక్స్ ఏ ఎవరాన ఈవెన్ బిజినెస్ మ్యాన్ ఆల్సో ఈ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు ఆ కాంట్రాక్టర్ దొరకాలంటే ఆయనకి పాలిటిక్స్ ఎవరైనా తెలియాలి ఏ లీడర్ అయినా తీసి లేకపోతే ఆయనకి అక్కడ ఇది కాంట్రాక్ట్ దొరకదు ఇప్పుడు ఇప్పుడు సిస్టమ్ అలా ఉంది సో పాలిటిక్స్ ఇస్ మస్ట్ బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ పాలిటిక్స్ ఈ లో ఏమైందంటే ఈ మత కుల నా కుల వాడే రావాలి లీడర్ మా మత వాడే లీడర్ రావాలి అలా అయిపోయింది జాతి జాతి ఇంపార్టెన్స్ అయిపోయింది మా జాతి లీడర్ రావాలి మా జాతి లీడర్ రావాలి అలా అయిపోయి పొలిటిక్స్కి దిక్కులేని ఇది అయిపోయింది అండ్ పొలిటిక్స్ లో మీకు చెప్తాను నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాను పోలీసు పబ్లిక్ లో అంత మంచి పేరు లేదు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ మంచి వాళ్ళు ఉన్నారు బిగ్గెస్ట్ సో మెనీ పీపుల్ ఆర్ దే బట్ ఆళ్ళు ఎంతో మన పబ్లిక్ గుడ్ చేయాలి పబ్లిక్ ఈ బ్యాడ్ నేమ్ కొంతమంది బ్యాడ్ తో వాళ్ళు కూడా లేచిపోతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు చూడండి మీకు ఏ పని కాదు డీసీ ఏసీ తహసీల్దార్ నుంచి ఏ పని కూడా కావదు ఎందుకంటే ఆడుగు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది పొలిటికల్ సో పొలిటిక్స్ షుడ్ బి గుడ్ మీకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉందా నా పాలిటిక్స్ మీద నాకు ఉంది ఏదైనా ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారా మీరు నేను పార్టీలో ఏ పార్టీ లేదు కర్ణాటక గాని ఇక్కడ కానీ ఏ పార్టీ లేదు లేదు ఏంటైనా సానుభూతి పరులుగా ఉన్నారు అంటే కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు పొలిటికల్ లీడర్స్ మంచి వాళ్ళు మంచి వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు కర్ణాటకలో చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు ఇక్కడనే మీరు చూశారు కదా మరి చెన్నారెడ్డి గారు నేను అక్కడి నుంచి నాకు నాలెడ్జ్ ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మంచి లీడర్ అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ బాగా చేయట్లేదని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టారు అది కూడా సక్సెస్ అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా వాళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నేను ఐ ట్రావెల్డ్ విత్ ఇన్ ఏ ఫ్లైట్ వన్ డే ఈ గేమ్ టు డ్రాప్ మై హౌస్ బెంగళూరుల్ మ్యాన్ మంచి లీడర్ వెరీ గుడ్ లీడర్ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మంచి లీడర్ అని పేరు తెచ్చుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఈ సెల్ఫ్ మేడ్ లీడర్ రాజశేఖర్ రెడ్డి లేకపోతే పైనుంచి పైనుంచి ఆయనకు ఫోన్ వచ్చి డిసిషన్ తీసుకోవాలి పైనుంచి ఫోన్ వస్తేనే భోజనం చేయాలి అలా ఉంటుంది బట్ ఈయన లీడర్ అయిన తర్వాత పైన వాళ్ళు వినాలి అలా అలాంటి లీడర్ అయిపోయారు అధిష్టానానికి అధిష్టానానికి ఆయన ఏం చేయాలని అడగ్ ఆరేంజ్ చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ పాలిటీషియన్ హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది కేసీఆర్ గారు అందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు ఇప్పుడు కర్ణాటక ఉంది బీజేపీలో అంత స్ట్రాంగ్ లీడర్ లేదండి కర్ణాటకలో ఓటర్స్ ఉన్నారు స్ట్రాంగ్ ఓటర్స్ ఉన్నారు లీడర్స్ లేరు సో కాంగ్రెస్ లో పెద్ద లీడర్స్ ఉన్నారు సిద్ధరామయ్య డికే శివకుమార్ కృష్ణ బయరా గౌడ చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు సో ఈ బీజేపీ వాళ్ళు కూడా లీడర్స్ చూసి ఓటు వేరే పార్టీగా వేస్తారు యాక్చువల్లీ కర్ణాటక కరెక్ట్ లీడర్ అంటే ఇట్ ఈస్ ఎ బీజేపీ గ్రౌండ్ మొత్తం సౌత్ లో ఎక్స్పాండ్ అవ్వాలని చూసినటువంటి బీజేపీకి కర్ణాటక మంచి ల్యాండ్ అయినప్పుడు ఒక లీడర్ ఎమర్జ్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ ఉన్న లీడర్స్ అంతా ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో మీరు మంచి లీడర్స్ ఇంకా క్రియేట్ చేయాలంటే బీజేపీ వల్ల కాదు ఉన్న లీడర్స్ అన్ని రీజనల్ ప్లాటీలో వాళ్ళ వాళ్ళు బిజీగా ఉన్నారు బీజేపీ కొత్త ప్లాట్ఫామ్ ఎతికాలంటే ఎక్కడ ఉన్నారు లీడర్స్ లీడర్స్ కావాలి కొంత లీడర్స్ బీజేపీ ఏమైందంటే కొన్ని ఈ వాళ్ళ నిబంధనానికి అంత పెద్ద పెద్ద లీడర్స్ ఎంట్రీ అవ్వట్లేదు ఇట్ ఈస్ లైక్ సెంట్రల్ పార్టీ ఇప్పుడు రీజనల్ పార్టీదే ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు మీరు ఎక్స్పెషల్లీ తెలంగాణ తీసుకోండి ప్రీవియస్ టూ గవర్నమెంట్స్ ఆర్ మన తెలంగాణ రాష్ట్ర సమితి మీరు ఇంతగా మాట్లాడుతున్నట్టు మీరు బీజేపీ సానుభూతి పరులుగా అనిపిస్తుంది లేదు ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మోదీ I Fan you, of Modi, not BJP. No, no, I see India is not a, a Hindu. నేషన్ అంటారు కొంతమంది ఇట్ ఈస్ ఏ హిందూ నేషన్ అవునా కాదు ఎయిటీ పర్సెంట్ విఆర్ హిందూస్ సో మన మన నేషన్ ఎక్కడ ఉంది ఇండియా ఇండియా ఇస్ హిందూ అని ప్రపంచంలో ఏ కంట్రీ అయినా చేంజ్ చేయగలరు ఇండియా ఎప్పుడు చేంజ్ చేయడానికి ఎవరు అలా కాదు ఏ క్రిస్టియన్స్ ది కాండు ఏ ముస్లిం వస్తే కూడా రాదు ఏ జొరాస్టన్ వస్తే కూడా కాదు వి బిలీవ్ ఇన్ మెనీ గాడ్ బిలీవ్ ఇన్ స్టాచ్యూ సనాతన ఇప్పుడు అంత పెద్ద అమెరికాని ఎవరు ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు ఎవరు వాళ్ళు యూరోప్ నుంచి పోయారు ఇండియా నుంచి పోయారు ఏషియా నుంచి పోయారు అక్కడ లోకల్స్ ఉన్నాయి రెడ్ ఇండియన్స్ మొత్తం చంపేశారు బిగ్గెస్ట్ ఫ్లాష్ బ్యాక్ మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే దే ఆర్ ఆల్ ఆక్యుపాయర్స్ అవునా కదా ఈవెన్ సౌత్ అమెరికా ఇస్ ఆక్యుపైడ్ బై బ్రెజిల్ ఇస్ ఆక్యుపైడ్ పోర్చుగీస్ అండ్ మెక్సికో ఇస్ మెక్సికోడ్ స్పానిష్ అమెరికా ఇస్ ఆల్ కాక్టైల్ కాక్టైల్ ఇద వలస దేశం స్ట్రాంగ్ మోడీ గారు ఇండియా యొక్క అస్తిత్వానికి ఇండియా యొక్క ట్రెడిషనల్ దీనికి హిందూ ధర్మానికి పర్ఫెక్ట్లీ లీడర్ అండి పర్ఫెక్ట్ మోడీ గారు ఇస్ ఎలెక్టెడ్ లీడర్ ఓటేసి గెలిచారు ఆయన తిట్టడం ఆయన అలా చేస్తున్నాడు ఆయన ఇలా చేస్తున్నాడు ఆయన అలా ఇలా చెప్పేదే ఇట్స్ సినిమా వాళ్ళలోనే చాలా మంది కర్ణాటకలో కూడా చాలా మంది మోడీ వ్యతిరేక కొంతమంది మోడీ వ్యతిరేకత కమల్ హాసన్ గానీ ప్రకాష్ రాజ్ గానీ వీళ్ళందరూ కూడా ఆర్ ఎగ్నైజ్ సిమ్ ఎట్లా హౌ రియాక్ట్ దే ఆర్ ఫూల్స్ ఫుల్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ ఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసారు మీరు అవునా కదా కాశ్మీర్ తీసారా ఇప్పుడు ఎలా ఉంది కాశ్మీర్ మీరు రేపు వెళ్ళొచ్చు రేపు వెళ్ళి హాయిగా ఫ్యామిలీతో తిరిగి రావచ్చు ఎందు ఎందువల్ల ఎవరి వల్ల మోదీ వల్ల అవుదాం కదా బీజేపీ గవర్నమెంట్ వల్ల అప్పుడు ఎందుకు తిట్టాలి ఇప్పుడు రామ మందిర్ హిందూ అంత పెద్ద రామ మందిర్ కట్టారు కట్టలేదా ఓకే కట్టి డేషన్ ఎలా ఇప్పుడు ఎంతమంది ఫైవ్ సిక్స్ లాక్స్ పీపుల్ డే డైలీ విజిటింగ్ మంచి పని చేస్తారా లేదా రోడ్స్ చూడండి ఎయిర్పోర్ట్ చూడండి రైల్వే స్టేషన్ చూడండి సెవెంటీ ఇయర్స్ రూలింగ్ ఏం చేశారు మీరు ఇంత ఇంట్రెస్ట్గా మోడీ గురించి మాట్లాడుతున్నారు మోడీ పరిపాలనలో జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్ త్రీ గురించి మాట్లాడుతున్నారు హిందూఇజం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు వాట్ ఈ డోంట్ యూ టేక్ ఏ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఎందుకు లేదు ఆ ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి నాకు మొదటి పొలిటిక్స్ ఏం లేదు అంటే పొలిటిక్స్ అర్థం చేసుకుని శక్తి ఉంది నాకు ఐ క్యాన్ బి యూనో ఇదర్ ఉదరు పొలిటిక్స్ ఆ పార్టీ బాగుంది ఈ లీడర్ బాగున్నాడు అది వాళ్ళ గురించి టీవీ సినిమా పాలిటిక్స్ లోకి రావటం సమ్ పీపుల్ అది వర్చస్ ఉన్నవాళ్ళు వచ్చేస్తే మంచిది కానీ చాలా వరకు ఫెయిల్ అవుతున్న రజనీకాంత్ వస్తారని చెప్పేసి డ్రాప్ ఉండకూడదండి డైనమిక్ డైనమిక్ పర్సనాలిటీ ఉంది రజనీకాంత్ గారికి ఏమైందంటే ఆయనకి మనసుందు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా వద్దు 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 మీ ఇమేజ్ పోతుందని ఎంజీఆర్ రాలేదా జయలలిత రాలేదా ఎంజీఆర్ రూల్డ్ తమిళనాడు ఆఫ్టర్ ఇస్ డెత్ ఆల్సో ఫర్ సో మెనీ డేస్ ఆయన సచిపోయి కంటిన్యూ అంత పెద్ద పెద్ద లీడర్ ఆయన ఎంజీఆర్ మన ఎన్టీఆర్ గారు కన్నడలో రాజకుమార్ ఉన్నారు ఆయన ఓన్లీ ఆర్టికల్ సీమితం ఆయన కూడా పాలిటీస్ వచ్చి ఉంటే యూ డో బిన్ బిగ్గెస్ట్ చీఫ్ మింగ్ ఆయన తెలుగు లేని సిఎం తెలుగు ఆయన మంచిది వెరీ పవర్ఫుల్ వెరీ పార్టీ నవ్ ఈస్ పవర్ఫుల్ ఈస్ సన్ పునీత్ ఈస్ ఆస్ వండర్ఫుల్ మ్యాన్ నౌ శివాలు కూడా ఎవరు రావట్లేదు రావట్లేదు రాలేదు వాళ్ళు శివరాజ్ కుమార్ గారు మిస్సెస్ ఎలక్షన్ నిలబడింది బట్ దే డోంట్ కమ్ వాట్ వాట్ యు సే అబౌట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫిలిం పీపుల్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ గెటింగ్ బ్యాక్ వీళ్ళు ఏంటంటే పాలిటిక్స్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు రోజా సక్సెస్ అవ్వలేదా షి బికమ్ ఏ మినిస్టర్ బికాస్ షి డెడికేటెడ్ అర్ ఆల్ టైం టు ఏ పాలిటిక్స్ అండ్ అలా అలా ఆ ప్లాన్ లో ఉండాలి ఇది ఒకసారి ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్ ఒక కలర్ఫుల్ లో వస్తారు వచ్చి చూస్తారో చేస్తారో మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు వాళ్ళు దే ఆర్ రెగ్యులర్ యాక్టింగ్ అదే యాక్టివిటీ పార్టీ అందులో ఉంటారు ఈ కాన్స్టిట్యూన్సీ ఏమవుతుంది అక్కడ డెవలప్మెంట్ లేదు ఓటర్స్ ఏమవుతారు ఇప్పుడు ఓటర్స్ కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది అందరికి ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రీవియస్ టీవీ మీడియా సోషల్ మీడియా వాళ్ళకి మ్యాటర్ డైలీ అప్డేట్ అవుతుంది నాలుగు సౌత్ ఇండియన్ స్టేట్స్ చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణ అతడు ఐదు స్టేట్స్ ని చూసినట్లయితే సినిమా వాళ్ళు రాజకీయాల్లో వచ్చి ఫెయిల్ అవ్వటం సక్సెస్ అవ్వటం అనేటువంటి దాంట్లో ఏ స్టేట్ ఎక్కువగా ఫిల్మ్ తో ఉందంటే ఏం చెప్తారు ఆంధ్ర ఉండేది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు బట్ ఫిల్మ్ లో మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అయింది తమిళనాడు 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 ఎంజిఆర్ ఇప్పుడు కూడా ఆ పోస్టర్ కి తిరగలేదు కరుణానిధి ఎంజిఆర్ కరుణానిధి జయలలిత అంతా సినిమా సినిమా చెప్పాను కదా కానీ కమల్ హాసన్ ఫెయిల్డ్ ఈజ్ బ్రెయిన్ వాష్డ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ నో డౌట్ ఈజ్ పిక్చర్ రోజు డైలీ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎలా అవుతుంది అలా ఉండకూడదు పబ్లిక్ లో ఉన్నప్పుడు మనం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నప్పుడు బి సర్వీస్ నాట్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ గాయక్ కమల్ హాసన్ గివ్స్ ఓన్లీ స్టేట్మెంట్ ఈ డజన్ వర్క్ ఫర్ పీపుల్ ఈ వర్క్స్ ఫర్ మూవీ మేక్స్ మనీ బట్ ఈ డోంట్ స్పెండ్ ఆన్ పీపుల్ రజనీకాంత్ యస్ ఈ వర్క్స్ గివ్స్ మనీ

అండ్ యంగ్ ఐ ఈ మైట్ సక్సెస్ఫుల్ బట్ ఐ డోంట్ నో హౌ ఫర్ ద వాడు యాక్టివిటీస్ ఎలా ఉంటుందో వాడు పబ్లిక్ పబ్లిక్లో మన సర్వీసు సరే ఇప్పుడు ఏమి పని ఏ ఓటు కావాలంటే కూడా వాడు ఓటర్ కూడా ఏమన్నా మాకు లాభం ఉంటేనే ఇస్తాడు ఇప్పుడు ఐదు వేలు ఇస్తానన్నా కూడా ఓటు ఎవరు వేడు ఐదు వేలు తీసుకుని జేబులు పెడతాడు వేసుకున్నాడు అలా వచ్చింది పొజిషన్ ముందు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇస్తేనే ఓటేసేవాళ్ళు ఇప్పుడు ఫైవ్ థౌసండ్ వచ్చింది ఓటింగ్ మీ చూస్తుంటే స్ట్రాంగ్ సపోర్టర్ అండ్ అడోరింగ్ మోడీ అనేది అర్థం అవుతుంది మోడీ అంటే మోడీ నేను ఎందుకు వేరే లీడర్ పేరు చెప్పలేదండి మోడీ రియల్లీ వర్క్ ఫర్ ఇండియన్ ప్లాట్ఫామ్ హిందూ ప్లాట్ఫామ్ హిందూస్ అని వచ్చిందే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇండియన్ పొలిటిక్స్ లో మోడీని వ్యతిరేకిస్తున్న స్ట్రాంగ్ ఫిలిం పర్సనాలిటీ అంటే ఇట్ ఈస్ ప్రకాష్ రాజ్ నోన్ ఫిలిం పర్సనాలిటీ అంటే వాట్ ఈస్ అబౌట్ ప్రకాష్ రాజ్ ఫర్ పాలిటిక్స్ ఈజ్ వేస్ట్ పర్సన్ హీ టాక్స్ గుడ్ హీ ఈస్ యాక్టింగ్ ఆల్సో గుడ్ ఓకే నో డౌట్ బట్ పొలిటిక్స్ లో జీరో ఆయన ఒక ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ని ఒక ఎలెక్టెడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని వాడు అది ఇది అని చెప్తే ఎలాగ అవుతుందండి ఇట్ షుడ్ హ్యావ్ ఎ బ్రెయిన్ హ్యావ్ ఎ బ్రెయిన్ మోదీని మోదీకి ఊజ్ మోదీ అండ్ ఊజ్ ప్రకాష్ రాజ్ వంద పిక్చర్ లో పెద్ద హీరో ముందు మీరు యాక్ట్ చేసి విలన్ గా యాక్ట్ చేసి పేరు వస్తే ఇట్ ఈస్ నాట్ ప్రకాష్ రాజ్ నేమ్

అందరూ చేయొచ్చండి ప్లాట్ఫామ్ దొరకతే అందరూ చేస్తారు బట్ ఒక ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో రెస్పెక్టెడ్ ఫెలో డూయింగ్ సమ్ కాస్ ఆఫ్ అండ్ సో మెనీ పీపుల్ హిందూయిజం ప్రకాష్ రాజ్ బేసికలీ హిందూ ఈజ్ ఎ క్రిస్టియన్ గాయ్ సో దర్ ఇస్ నో గుడ్ థింగ్ ఇన్ టెలింగ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఓకే ఓకే ఈవెన్ మన చేంబర్ లో ఎలక్షన్ నిలబడు వైట్ ఇండి సక్సెస్ మా మూవీ ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు దానికి కూడా కారణం ఏంటంటారు మీరు మీ మీ అభిప్రాయం ఏంటి బికాస్ ఆఫ్ ఇస్ టాక్ వల్ని వై వాడు మంచిగా ఉంటే వాళ్ళు వదిలేసేవాళ్ళు మంచిగా లేదు వదిలేదు అవునా కదా మళ్ళీ లేకపోతే మోహన్ మోహన్ బాబు గారు వచ్చి దిగుతారా ఆంధ్ర పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నారా ఆంధ్ర పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి ప్రజెంట్ Andhra is has uh, become very tough now. Mm. It has become a cocktail. Mm. So many people believed in Chandra Babu Naidu when uh, he was uh, two state prime uh, chief minister. Mm. But now what happened is uh, Andhra state and uh, Telangana state divided. Mm. Chandra Babu Naidu lost his uh, backup. Mm. పీపుల్ ఫర్గాటన్ వాట్ ఈ ద బెస్ట్ ఈజ్ డన్ ఫర్ ద స్టేట్ డివైడ్ అయిపోయింది హైదరాబాద్ ఆయన హైదరాబాద్ సిటీని ఎలా చేశారు బట్ ఈ గుడి స్టాండ్ అక్కడే లేదు కదా ఆయన గ్రౌండ్ ఆయన గ్రౌండ్ వచ్చింది ఆంధ్రాలో సో ఆంధ్రాలో టోటల్ ఇది రాయలసీమ మళ్ళీ ఇటు వైజాగ్ ఆ బెల్ట్ బెల్ట్లని పీపుల్ బికమ్ వెరీ నాలెడ్జ్ ఒకసారి చేంజ్ చేద్దామంటే చేంజ్ అయింది మళ్ళీ టూ ట్వంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం షుడ్ బి చేంజ్ ఐ థింక్ సర్వే చూస్తే చేంజింగ్ లక్షణాలు ఉన్నాయి బట్ లాస్ట్ మినిట్ ఓటింగ్ ఎలా అవుతుందని చెప్పలేను బట్ ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ ప్రభావం ఏర్కొండ పోతుంది అనుకుంటారా ఆంధ్ర పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ గుడ్ పొలిటికల్ బట్ ఆయన బ్యాకప్ కొంచెం చిరంజీవి గారు కొంచెం ఫుల్ సపోర్ట్ సపోర్ట్ సపోవ్వాలి సపోర్ట్ ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు సపోర్ట్ అడగట్లేదు అడగట్లేదు అదే నాకు డౌట్ నాకు ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక బ్రదర్స్ ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఇప్పుడు ఆయన కూడా ట్రై చేశారు పాలిటిక్స్ బట్ ఈ సైలెంట్ లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ఉన్నారు బట్ ఆయనకి ఎంత పర్సెంట్ ఓటు ఉంది నాకు తెలియదు కంప్లీట్ నేను అంత నాలెడ్జ్ లేదు బట్ చిరంజీవి గారు మా బ్రదర్ ఒక ఛాన్స్ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎందుకు ఛాన్స్ ఇవ్వండి అని అది అది లేదు అక్కడ ఆయన పాలిటిక్స్ నుంచి విరమించుకున్నారు ఈయన అసలు వాళ్ళిద్దరికి విభేదంతోనే కదా ఆయన బయటకు వచ్చింది ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈయన కాంగ్రెస్లో విలీనం చేయటం వల్ల కదా ఆయన బయటకు వచ్చారు విభేదాలు మళ్ళీ కోప మళ్ళీ ఫ్రెండ్షిప్ పడగొడ అదంతా కామన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ పార్టీ నుంచి ఏ ఏ మంత్రి వచ్చి ఎలా కంటిన్యూ అవుతారు తెలుగుదేశం నుంచి వచ్చి ఇంట్రొడ్యూస్ అయ్యి ప్లాట్ఫామ్ ఏర్పడింది ఆ ప్లాట్ఫామ్ తీసుకొని జంప్ అయిపోయి ఇంకా పోయిన మినిస్టర్ అయిపోయారు అవునా కదా మనం ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు చెప్పాలని అవసరం లేదు మీకు అర్థం అవుతుంది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఫుల్ ఫుల్ బామ్ ఇవ్వాలి అప్పుడు టూ మెంబర్స్ జాయిన్ అయితే ఒక కిక్ ఉంటుంది వీళ్ళిద్దరి పొత్తు ఎంత వరకు ఫలితిస్తుంది అనుకోండి హండ్రెడ్ అండ్ జనసేన పొత్తు హండ్రెడ్ పర్సన్ బిజెపి కూడా కలుస్తుంది అంటున్నారు బీజేపీ కలుస్తుంది కాంగ్రెస్ సపోర్ట్ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఒక గ్రూప్ ఇటు సైడ్ అయితే అటు సైడ్ ఒక గ్రూప్ బట్ ఇట్స్ ఫైవ్ అట్ ఇస్ వర్ కామెంట్ ఆన్ జగన్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రూలింగ్ ఈస్ యంగ్ లీడర్ వెరీ నైస్ లీడర్ ఈజ్ గట్ క్రేజ్ ఫాబ్ ఈస్ ఫాదర్ ఈస్ గుడ్ లీడర్ బట్ ఎంతవరకు ఈ ఎలక్షన్ ఫేస్ కలర్ అని చూడాలి అని చేసింది అప్పుడు నోట్ హాఫ్ సీట్ లో వచ్చి రికార్డ్ అది వన్ సెవెంటీ ఫైవ్ అవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ ఇసల కష్టం ఈ ట్రెండ్ చూస్తే కష్టం బట్ ఈ మైట్ చెప్పలేనండి ఎలా ఉందంటే పబ్లిక్ పబ్లిక్ కూడా చాలా హుషారుగా ఉన్నారు మీరు ఎవరైనా వెళ్ళి ఒక మంచి వాళ్ళని అడగండి ఎవరికి ఓటేస్తారంట వేస్తాను బాబు వేస్తాను అది చెప్తే మాత్రం అడిగి ఐదు వేలు పోతుంది అంటే నేను ఈ పార్టీకి ఈ పార్టీ వేస్తారు కదా అది వేస్తాను బాబు అంటే కర్ణాటకలో బీజేపీకి లీడర్షిప్ లేదనేటువంటి బాధ ఉంది కదా సరైన స్ట్రాంగ్ లీడర్ లేరు అనేటువంటిది

అది తీడీ మెయిన్ కమ్యూనిటీ లింగాయత్ కమ్యూనిటీ లీడర్ వెరీ గుడ్ విత్ ఆల్ నాట్ ఏ పక్కా సెక్యులర్ ఓకే ఇప్పుడు ఆయన కొడుకు మన కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ బిజెపి దీని ముందు ప్రెసిడెంట్ నళిన్ కుమార్ కటిల్ ఈ మ్యాంగ్లూర్ అన్లీ మై వెరీ ఫ్రెండ్లీ సో వినోద్ కుమార్ పర్సనల్ లైఫ్ లోకి వస్తే మ్యారేజ్ ఎప్పుడైంది సినిమాకి ఇండస్ట్రీలో వచ్చిన ఎన్ని సంవత్సరాలకు మ్యారేజ్ అయింది నేను ఇండస్ట్రీకి ఎయిటీ సిక్స్ లో వచ్చాను మ్యారేజ్ ఎయిట్ లో అయింది మే మే నైన్

ఐశ్వర్యరాయ్ కూడా మా అది శిల్పా శెట్టి కూడా మంది బన్స్ అంటే బన్స్ అంటే ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ బేసికలీ దే ఆర్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ లాడ్స్ ఫార్వర్డ్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కమ్యూనిటీ నేను ఇప్పుడు ఐ రన్ టూ టెంపుల్స్ నేనే ముందు నిలబడాలి ఊర్లో జాతర ఉంది ఇప్పుడు మే థర్డ్ ఫోర్త్ జాతర నేను వెళ్ళాలి నేను నిలబడాలి జాతర చేయాలి ఊరు సెంటిమెంట్ ఇట్ ఈస్ ఎ సెంటిమెంట్ పుత్తూ మెంగళూరు దగ్గర మెంగళూరు మరికేరా ఉంది కదా దాని మధ్య వస్తుంది ఇట్ ఈస్ బోర్డర్ ఆఫ్ కేరళ మాకు ఎక్కువ దేవుడు దేవుడు పూజ అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ లో మళ్ళీ కాంతారా పిక్చర్ చూసారు అది అది మా ఇంట్లోనే ఉంది అది అదే ఒక నాలుగైదు రోజులు మళ్ళీ అయిన తర్వాత దానికైనా ఎక్కువ సాంతరాల్లో ఏమి ఒక ఒకటే చూపించాడు దానిలో చాలా వెరైటీస్ ఉన్నాయి దే ఆర్ ద ప్రొటెక్టర్ గాడ్ ఈస్ ద సేవియర్ బట్ గాడ్ బాడీ గార్డ్స్ అది మా బిలీఫ్ ఇదే ఇది బూతలో బూత అంటారు ఆ బూత ఆయిన తర్వాత బూతలో వెరైటీలు ఉన్నాయి లో ఎంత వెరైటీలు ఉన్నాయి అంత బూతలో కూడా వెరైటీ కూడా కూడా సో ట్రెడిషన్ ఆ దారాలో రెండే చూపించాడు అక్కడ గుళిగా ఒక పిలి బూత అని చూపించాడు ఇది అలా కాదు చాలా పెద్ద మీరు మీరు వచ్చి చూస్తే మీకే ఇదేంటుంది అలా విష్ణుమూర్తి అని ఉత్తక పలానా అవుతుంది అదే మొత్తం అగ్గి మొత్తం ది పీపుల్ బిలీవ్ మా ఎప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి కాదు థౌజండ్ ఇయర్స్ నుంచి కాంతారా అంటే అడవి కదా కాంతారా అంటే ఒక పవర్ 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 నాట్ అడవి సూపర్ సూపర్ ఇప్పుడు వినోద్ కుమార్ ఇన్ని సినిమాలు చేశారు కదా హీఈ గుడ్ డాన్సరా గుడ్ యాక్టరా గుడ్ ఫైటర్ అంటే ఏం చెప్తారు ఏమో మీరు చెప్పాలి Mm. but i i manage mm. manage sometimes they say you acted good on it mm. sometimes they, they say but mm. i like fighting mm -hmm. action okay mm. మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇబ్బంది పడేవాళ్ళ ఇల్లు అంత అది కాదు మరి చిరంజీవి గారు అంత ఇది ఉండి ఆయన అంటే అంత లైకింగ్ కదా ఇది దీంట్లో కాస్త కృషి చేద్దాం చేద్దామనిపించలేదా అది మన సృష్టి మన వల్ల కాదు అని మనకి తెలిసి మనం ఎందుకు ట్రై చేయాలి నాకు కూడా మంచి మంచి సాంగ్ పడింది ఎక్కడ మ్యూజికల్ గా అద్భుతమైన సినిమా నేను చేశాను కూడా మీరు హమ్ చేసుకునే మీ హిట్ సాంగ్స్ ఏంటి నర్మదా నది తీరల్లో అనే ఒక రవీణ టండ్ ఉంది మళ్ళీ రోజా గారితో మేఘమా మరు ఓకే అది సాంగ్ ఉంది మళ్ళీ కన్నడలో ఒక మల్లిగి చాలా పిక్చర్లు ఉన్నాయండి ఐ లైక్ ది సాంగ్స్ ఈవెన్ అమానా కోడల పిక్చర్లు కూడా సెంటిమెంట్ సాంగ్స్ చాలా బాగుంది సౌందర్య గారు వాణిశ్రీ గారు గో ఇంటూ ఫ్లాష్ బ్యాక్ సమ్ టైమ్ మా పిక్చర్ లో కొంచెం అప్పుడు చూడడానికి టైం లేదు కదా ఇప్పుడు చూస్తున్నారు ఎలా అనిపిస్తుంటే మళ్ళీ మీ పా సినిమాలు మీరు చూసుకుంటుంటే క్యాలెండర్ పోయింది పోయింది ఇంకా దాని గురించి ఎందుకు టెన్షన్ మనకి అవును కదా బట్ ఓన్లీ థింగ్ ఇస్ లుక్ ఎట్ ద బ్యాక్ అండ్ ఎంజాయ్ ఇట్ మన బాధపడి ఏమవుతుంది ఏం లేదు మీ శ్రీమతి హౌస్ మేకర్ హౌస్ 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 మేకర్ ఓన్లీ తను ఈ ఫిల్మ్ ఇంట్రెస్ట్ కానీ సినిమాలు యాక్ట్ చేయడం పట్ల ఇంట్రెస్ట్ ఇష్టం ఆ అమ్మాయి ఒకే పిక్చర్ చూసింది మీ సినిమాలో ఆవిడ చూసింది ఒకే ఒక సినిమా నూట పది సినిమాలు చేస్తే తెలుగులో మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది కదా ఫోన్ లో మొత్తం చూసి నాకు క్లిప్పింగ్ పంపుతుంది మా అబ్బాయి వాళ్ళు అమ్మరా పిక్చర్కి వెళ్తామంటే చాలా ఇబ్బందితో వాళ్ళతో వెళ్తుంది మధ్యలో వెళ్ళిపోయి కూర్చొని నిద్రపోతుంది అలా పిక్చర్ అంత ఇంట్రెస్టింగ్ ఇప్పుడు వినోద్ కుమార్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత సినిమా ఇండస్ట్రీతో ఇంతగా మింగిల్ అయి ఉన్నారు మీరు డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ఎక్స్టెండింగ్ యువర్ యాక్టివిటీస్ టు అదర్ ఏరియాస్ ఇండస్ట్రీ అంటే ప్రొడక్షన్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు డైరెక్షన్ కావచ్చు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం అవసరం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఫీల్డ్ బట్ ఇన్ని పిక్చర్లు చేసిన ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి ఎవరైనా ప్రొడ్యూసర్ చేస్తే డైరెక్ట్ చేయాలని ఉన్నా అది కూడా ఎవరు చేయలేదు అనుకోండి నా కంఫర్ట్ జోన్ చూసి నేనే చేసేస్తాను ఇప్పుడు నేను ఐఎమ్ ఇన్ టు స్టార్టింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఒక స్టూడియో చేయాలని బెంగళూరులో ఇప్పుడు బెంగళూరులో ఏమైందంటే బెంగళూరు షిఫ్టెడ్ టు నార్త్ ఎయిర్పోర్ట్ ఇస్ షిఫ్టెడ్ ఫ్రమ్ సిటీ టు నార్త్ సో నార్త్ బెంగళూరు హైదరాబాద్ హైవే అంత చాలా ఇదైపోయింది సో వీ దేర్ దానిలో ఒక స్టూడియో షూటింగ్ యాక్టివిటీస్ ఒక రెండు ఫ్లోర్లు అలా చేయాలని పర్మిషన్ వేసాను సో మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ డాక్టర్ శివరాజ్ కుమార్ ఆయన కూడా సపోర్ట్ బాగుంది శివరాజ్ అవును నేను ఆయన పిక్చర్ యాక్ట్ చేశాను మొన్న ఆయన చెప్పారు మనం మాట్లాడి చేద్దాం అని దాని మీద ఫైల్ విత్ గవర్నమెంట్ సో ప్రస్తుతం అక్కడ సినిమా నేను స్టూడియో నిర్మాణం ఒకటి డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ బిజినెస్ ఒక కొన్ని ఈ పెళ్లి ఉంది కదా అది కాన్సెప్ట్ పెళ్లి పెళ్లికి కಲ್ಯಾಣమండ 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 ఓకే కన్వెన్షన్ హాల్ కన్వెన్షన్ హాల్ కన్వెన్షన్ హాల్ ప్లస్ కొంచెం రూమ్స్ ఉంటా ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు పేర్లు ఏంటి అండ్ ఏంటి పెద్ద కొడుకు ఈ అండ్ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్ ఇయర్స్ అండ్ నౌ అండ్ రెడీ ఫర్ లాంచ్

టోటల్ గా ద లైఫ్ హ్యాపీ హ్యాపీ వెరీ హ్యాపీ ఎక్కడ టెన్షన్ ఏం లేదు అప్పులు లేవు ఫస్ట్ అలా ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉంది అని చెప్పకూడదు మన ఎప్పుడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కొంతమంది నేను ఈ మధ్య చూశాను మీ ఇంటర్వ్యూస్ మిస్ టు మీ ఇంటర్వ్యూస్ లో చాలా మంది చిక్కిపోయారు అదంతా నేను వారు ప్లాన్ చేసుకోలేదు యాక్చువల్లీ కొంతమంది ఆర్టిస్ట్ మంచి రేంజ్ ఉన్నవాళ్ళు అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండేది కాదు అప్పుడు వాళ్ళు సడన్ గా ఫ్యామిలీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు ఈయనకి ఏం లేకుండా పోయింది మార్కెట్ లేదు అది లేదు ఇది ఏడుపులే వచ్చింది మళ్ళీ ఏడుపులు మాకు ఏం లేదు ఏం లేదు అది మనం స్ట్రాంగ్ ఉండాలి ముఖ్యంగా మీది కూడాను సోహన్ బాబు గారు మురళీమోహన్ గారు ఆ టైప్ ఆఫ్ ల్యాండ్ బెంట్లీలు మేము మారుతీలు ఎందుకని వాళ్ళతో వాడు బెంట్లీ శోభన్ బాబు గారు గ్రేట్ పర్సన్ ఐ నో ఎం వెరీ వెల్ కలిసి చేశారా చేయలేదు బట్ ఐ వెంట్ ఇస్ షూటింగ్ నేను రమనాయుడు గారు స్టూడియో దగ్గర వస్తే షూటింగ్ నడుస్తుంది సర్పయాగం 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 అక్కడ వచ్చి మాట్లాడి నైస్ పర్సన్ ఆయన చూడాలనే పరిగెత్తాను నేను పరిగెత్తి వెళ్ళిపోయి మాట్లాడి కూర్చొని ఒక టీ కాఫీ

ఆఫర్ వస్తే మంచి క్యారెక్టర్ వస్తే చేస్తా చేస్తా బిందాస్ బిందాస్ ఏమ ఏమ అద డార్లింగ్సో ఎవరు నన్న అప్రోచ్ చేయటని కూడా ఫీల్ అవ్వలా డైరెక్ట్ ఫోన్ చేస్తే నేనే మాట్లాడతాను అదేం ప్రాబ్లం మంచి మంచి క్యారెక్టర్ రావాలి ఒక రోజు రెండు రోజులు అయితే మన ఐ డోంట్ డూ చిన్న చిన్న చేసి చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు నాకు నాకు దేనికి పిక్చర్ చేసి ఇంకా ఇన్కమ్ చేయాలి అలా అవసరం లేదు డబ్బు సంపాదించడం డబ్బు సంపాదించు అవసరం లేదు ఐమ్ హ్యాపీ ఎంగేజ్ ఐ గాట్ వర్క్ టు డూ అదంతా ఉంది బట్ మూవీస్ మై ఫ్యాషన్ నౌ ఈ సారైనా కొంచెం మరి మంచిగా కోరుకుంటా అందరు మెయింటైన్ పిఆర్ అంటే పియర్ మెయింటైన్ చేయాలి వెరీ గుడ్ సో ఇక్కడ సపోర్ట్ కావాలి తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ద్వారా క్యారెక్టర్ ఎని మనం ఒకసారి డిక్లేర్ చేద్దాం ఇంటర్వ్యూ ద్వారా సో దిస్ ఈస్ ఇంటర్వ్యూ విత్ అవర్ డాలింగ్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ రియల్లీ మేము జర్నలిస్ట్ గా మేము తమతో ఎంత అద్భుతమైనటువంటి ముఖ్యంగా గా నేను టైం విత్ హిమ్ ఆ రోజున మౌన పోరాటం మొదలుకొని ఈ రోజు వరకు కూడాను చాలా చక్కని ఫ్రెండ్లీ వాతావరణంలో తన కెరీర్ సాగింది మేము కూడా అంత గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశాను తనతోటి ఇప్పుడు మరలా అంటే వేషాల కోసం వెంట పడాల్సిన అవసరం వెంపర్లాడాల్సిన అవసరం తనకు లేదు బట్ మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాననేటువంటి ఆఫర్తో ఉన్నాడు సో విషమ్ ఎ వెరీ సక్సెస్ అండ్ టు కంటిన్యూ ఇన్ ద ఫిలిం ఫీల్డ్ హ్యావ్ యూ ఎ గుడ్ టైమ్ అండ్ గుడ్ డేస్ హై వినోద్ గారు థ్యాంక్ యూ Thank you very much, Thank you very much.